రామగుండం నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తల నిర్విరామకృషితో తిరిగి తానే ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నానని రానున్న ఐదేళ్లలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని మరింత మెరుగైన సేవలు అందిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందన్ అన్నారు స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ గడప గడపకు తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారని తన గెలిపే లక్ష్యంగా కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు రావగుడ్డం నియోజకవర్గం చైతన్యానికి మారుపేరని ఉద్యమకారులను కన్నగడ్డ అని తనను అక్కున చేర్చుకున్న నేల అని రెండు వేల పద్దెనిమిదిలో తనకు ఎమ్మెల్యేగా సేవ చేసే గొప్ప అదృష్టం అవకాశాన్నిచ్చిన ప్రజల కోసం రోజులో పద్దెనిమిది గంటలు సంవత్సరంలో మూడు వందల యాభై రోజులు వారి సౌకర్యాల కల్పనలోనే వారి సేవలోనే గడిపానన్నారు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రలోభ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నో కుట్రలు చేశారన్నారు తాను ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఓటు కోసం మద్యం మాంసం పంచలేదని ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు ప్రజలు ధర్మం దిక్కు న్యాయం వైపే ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తనతోటే అభివృద్ధి సాధ్యమని నమ్మిన లబ్ధిదారులు ప్రజలు స్పందించిన తీరు అమోఘమని కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోనూ రామగుండం నియోజకవర్గంలోనూ మళ్లీ రానున్నది బీఆర్ఎస్ పాలనేనన్నారు ఈ కార్యక్రమంలో అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ ఎన్వి రెడ్డి బాదే అంజలి కోఆప్షన్ మెంబర్ తస్మిస్ భాను పీటీ స్వామి కౌశిక హరి గోపు ఐలయ్య యాదవ్ పర్లపల్లి రవి మెతుకు దేవరాజ్ జేవిరాజు కల్వ శ్రీనివాస్ నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు